ఇక్కడున్న యువత ఉన్నారు ఇక్కడ. ఇందాక మండపేటలో మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు, మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే సంతోషం, యువత పట్టుకొని తగ్గేదేలా తగ్గేదేలా అంటే చెప్పా, నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం మేము తగ్గేదేలేదు కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే, ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్ కి మనకి వన్ వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీఎంబర్స్ అంటే ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీఎంబర్స్మెంట్, చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు, అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కనబాబురాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి పెట్టుకో, మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు గారికి, కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు, నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కదా కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్ వేస్తారంట, ఆయన లేఅవుట్ వేసుకుని చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22 ఏలో ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని. మనకి సింహాచలం భూముల్లో, పంచగ్రామాల్లో, ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈరోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా, అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే, వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని రాజ్యాంగం, ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా, సుందరపు విజయ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను, ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన మన ఎనకపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తాను.